కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ విత్తనాలు అమ్మితే వదిలిపెట్టేది లేదు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి. దాదాపు 50 సంవత్సరాల చరిత్ర గల పాఠశాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదు సరస్వతి ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు. ఈరోజు రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులు ఇవి ఉండకూడదు అని చెప్పేసి తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ రాజీ పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందులో ఈరోజు భాగంగా ఒకసారి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేస్తామని చెప్పేసి రావడం జరిగింది. అయితే మేము ఏదైతే బిజీ 2 హెబిసైడ్ టాలరెంట్ HT కాటన్ GASC అప్రూవల్ లేకుండా అమ్ముతుండారు. దానివల్ల పర్యావరణానికి నష్టం. అది బ్యాన్ చేసిన దాన్ని విచ్చలవిడిగా బయట రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా కొంతమంది మధ్యవర్తులు, డీలర్సు, కంపెనీ నుంచి వచ్చి గ్రామాల్లో రైతుల్ని వాళ్ళకి దాని మీద పరిజ్ఞానం లేని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకనే సీరియస్ యాక్షన్స్. నిన్న కూడా విజిలెన్స్ ఒక గ్రామంలో 18 ప్యాకెట్స్ని సీజ్ చేసినారు. ఒక గ్రామంలో ఎక్కడ సమాచారం వచ్చినా వదిలిపెట్టడంలా గుంటూరు జిల్లా కలెక్టర్ చాలా తీవ్రంగా చర్యలు తీసుకున్నాడు. డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ రాజీ పడకుండా చేస్తున్నారు. గతంతో పోలిస్తే పోలీస్ వ్యవస్థ టెక్నాలజీ పరంగా బాగా అభివృద్ధి చెందిందని శనివారం స్థానిక జడ్పీ హాల్లో అర్ధ సంవత్సర నివేదికలో వివరించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థ వల్ల దొంగతనాలు జరగకుండా చూడడమే కాకుండా దొంగతనం జరిగినా దొంగలను గతంతో పోలిస్తే వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుందని అర్బన్ SP అన్నారు. అండ్ రిడక్షన్ లో కానీ, ఇన్సులిన్ కాన్ఫిడెన్స్ అమంగ్ లేడీస్ అండ్ చిల్డ్రన్ లో కానీ ఎంత ప్రైడ్ గా ఉన్నాము అంటే దానికి కారణం అవర్ వన్ అండ్ ఓన్లీ SP సార్ శ్రీ విజయరావు. అయితే ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ 2016 and 2017 లో డెత్స్ 155 అయినాయి సార్. 2017 158 అయినాయి సార్. 2018 అంటే దిస్ ఇయర్ సార్ 150. అంటే మచ్ దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్, బట్ ఓన్లీ 5 or 8 డిజిట్స్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద ఫిగర్ ఇస్ దేర్ ఇన్ దిస్. వీ నీడ్ టు ఇంప్లిమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ రిడ్యూసింగ్ ది రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ సార్. ఫేస్ వాష్ అనే ప్రోగ్రాం ద్వారా మనం అర్ధరాత్రి చేస్తున్నాం సార్. దీని మీద అధిక వేగంగా వెళ్ళే వారి మీద మనం ఒక టఫ్ యాక్షన్స్ అనేవి అవసరం సార్. హెల్మెట్స్ ర్యాలీస్ గౌరవ జిల్లా న్యాయమూర్తి గారు, అలాగే జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ గారు, మనం అందరూ కూడా కలిసి మనం చేసాం సార్ చాలా ర్యాలీస్. ఈ పబ్లిక్ హెల్మెట్ పెట్టుకోవట్లేదు అన్న దాని మీద మనం ఫైన్ వేస్తున్నాం సార్. ఫైన్స్ వేసినప్పటికీ కూడా నాట్ మచ్ మేజర్ చేంజ్ వాజ్ హ్యాపెండ్. మెనీ పీపుల్ ఆర్ నాట్ వేరింగ్ ది హెల్మెట్. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గుంటూరు అర్బన్ డిస్ట్రిక్ట్ సార్. బట్ వీఆర్ ఎన్ఫోర్సింగ్ స్పెషల్ డ్రైవ్స్ సార్. ఎప్పుడైతే స్పెషల్ డ్రైవ్స్ ఎన్ఫోర్స్ చేస్తున్నామో అప్పుడు పోలీసులు వీళ్ళేమో సరిగా మా మీద ఫైన్లు వేస్తూనే ఉంటారు. మేము చెమట వచ్చినా ఎండ వచ్చినా హెల్మెట్ పెట్టుకోవాలా అని ఒక విమర్శ కూడా వస్తుంది సార్. ఆ టైంలో ఏదైనా యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మాత్రం మనం వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోలేదు, ఇది అంతా కూడా మనం నోటీస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బేసికల్గా మనం వెహికల్ వైజ్ కేటగరికల్గా చూస్తే సార్ 2-వీలర్ ఎక్కువ జరుగుతున్నాయి సార్. గుంటూరు
అర్బన్ డిస్ట్రిక్ట్ పోలీస్ హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఐజీపీ గారు, డిస్ట్రిక్ట్ జడ్జి గారు, నేను, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది, ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా యంత్రాంగం పనిచేయాలని చెప్పి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అన్ని అంశాలు లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఆల్ ఆస్పెక్ట్స్ చాలా కూలంకుషంగా చర్చించుకుంటూ వచ్చే 6 నెలల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ప్రజలకి ఎటువంటి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో చక్కటి చర్చ ఈరోజు జరిగింది. మరి ఇంత చక్కగా మీటింగ్ కండక్ట్ చేసినందుకు ఎస్పీ గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో అర్బన్ డిస్ట్రిక్ట్ పోలీస్ తీసుకుంటున్నటువంటి వినూత్నమైన చర్యలు ప్రజలు గమనించాలని, లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో పాటు టెక్నాలజీ ఉపయోగించుకొని సీసీటీవీస్ని పెట్టి క్రైమ్ డిటెక్షన్ అలాగే ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ, అలాగే వచ్చే 6 నెలలు చాలా కీలకమైన ఘట్టం, ఎందుకంటే మనకి ఎలక్షన్స్కి ప్రిపేర్డ్నెస్ కావచ్చు, లేకపోతే అనేక పొలిటికల్ యాక్టివిటీస్ కూడా బాగా ఎక్కువ జరిగే అవకాశం ఉన్న ఈ టైంలో, అలాగే రాజధాని ప్రాంతం కాబట్టి అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకి మంచి నమ్మకం కలిగిస్తూ క్రైమ్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదేవిధంగా క్వార్టర్లీ మీటింగ్స్, హాఫ్ ఇయర్లీ మీటింగ్స్ కూడా జరుగుతూ మరి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉందని ఎస్పీ గారికి చెప్తూ, ఎవ్రీ మంత్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎస్పీ కలెక్టర్ ఇద్దరు కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేసి మరి ఇప్పటి వరకు ఏమేమి చర్యలు తీసుకున్నాం, ప్రజల నుంచి కూడా సూచనలు కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. 6 నెలలకి కూడా డిస్ట్రిక్ట్ పోలీసు ఒక మీటింగ్, హాఫ్ ఇయర్లీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయవలసి ఉంటుంది. దీని ఉద్దేశం పోలీసు, రెవెన్యూ అండ్ ఇతర డిపార్ట్మెంట్లందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫంక్షన్ చేయడానికి అన్నమాట. అది చాలా సంవత్సరాలుగా ఇక్కడ జరగట్లేదు. అర్బన్ ఎస్పీ విజయరావు గారు ఇనిషియేటివ్ తోటి చాలా కాలం తర్వాత ఆ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఈరోజు జరిగింది. ఈరోజు జరిగిన మీటింగ్లో లాస్ట్ 6 మంత్స్లో జరిగినటువంటి కార్యక్రమాలు, పోలీసు సాధించినటువంటి సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేయడం జరిగింది. 6 నెలల్లో కూడా ఎటువంటి సీరియస్ అవాంఛనీయ సంఘటనలు కూడా మేము హ్యాండిల్ చేయకుండా పోవటం అనేది జరగలేదు, అంతా చక్కగా హ్యాండిల్ చేశారు. అలాగే ప్రాపర్టీ డిటెక్షన్ కూడా పెరిగింది. నెక్స్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడంలో కూడా చాలా ముందు ఉన్నారు. అంటే ఎవ్రీ సెన్సేషనల్ కేసు కూడా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ డిటెక్ట్ చేయడం జరిగింది. ఏ కేసు కూడా డిటెక్ట్ కాకుండా పోలేదు, అంత బాగా జరుగుతుంది. ఈ కార్యక్రమం నెక్స్ట్ ముందుకు తీసుకెళ్లటంలో ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, ఇంకా ఎలాగా ఎంత బాగా ఫంక్షన్ చేయాలి, పోలీసింగ్ ఎంత ఇంప్రూవ్ చేయాలి అనేది ట్రాఫిక్ విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ డిస్కస్ చేయడం జరిగింది. ఆల్ ఆఫీసర్స్ తోటి, అదర్ ఆఫీసర్స్, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు మాకు కావలసినటువంటి మెటీరియల్, సీసీటీవీ కెమెరాస్ కానీ లేకపోతే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయడంలో వాళ్ళ కోఆపరేషన్ ఉంటుందని చెప్పేసి అసిస్టెన్స్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీ థ్యాంక్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద అర్బన్ ఎస్పీ విజయరావు ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ వెరీ వెల్. స్థానిక సీతారాం నగర్ లో పాఠశాల స్థల వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. స్థలం మాదంటే మాదని ఇరువర్గాలు దూషణలకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని సరస్వతి ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. శనివారం సీతారాం నగర్ లోని పాఠశాల మరమ్మతులు చేయిస్తుంటే దౌర్జన్యంగా ఆపారని వాపోయారు. నా పేరు వరలక్ష్మి అండి. నేను ఇక్కడ 2004 నుంచి 2013 82 స్కూల్లో నేను ఎస్టీటీగా చేరాను. చిన్నప్పుడు ఇదే ప్లేస్లో స్కూల్ ఉంది. నేను రిటైర్డ్ అయిన కూడా ఇదే ప్లేస్లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి 2004 కుంభకోణం నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు, చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళు ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళు ఇది మాది, ఈ స్కూల్ మాది, ఈ స్థలం మాది అని గొడవ చేశారు. మేము స్కూల్ ఊరదీసాం. అప్పుడు పాకాల్లో ఉంది ప్రభుత్వం, వాళ్ళు ఊరదీయండి ఊరదీయండి అని గొడవ చేస్తుంటే నేను కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ని కలుపుకొని, అప్పుడు కమిటీ లేదు,
స్పెషల్ ఆఫీసర్ ల్యాండ్ ఓవర్లో ఉంది, ఓడి తీసాము. ఓడి తీసిన తర్వాత కన్స్ట్రక్షన్ చేయనివ్వలేదు. తర్వాత కోర్టు డిపార్ట్మెంట్ మేము కూడా తెలియజేశాం. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే ఇక్కడ మనకి అందుబాటులోనే ఉన్నారు ఇప్పుడు జీపీ గారు, వారికి అప్పచెప్పారు, కేసు అప్పచెప్పారు. హెచ్ఎంగా నన్ను పార్టీగా చేసి కోర్టులో వేశారు. 2010 దాకా దాని మీద ఫైట్ చేశాను. నాకు చేతనైనంత వరకు నేను కూడా కోర్టులో తిరిగాను. 2010 స్కూల్కి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. ఇది స్కూల్ లేను, స్కూల్ ఇక్కడ ఉంది అని అన్నట్టు ఎవరైతే ఇవాళ ఇది మాది ఇక్కడ స్కూల్ లేదు అని అని అంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడ చదివారు. మేము అదంతా రికార్డు అంతా కూడా నా బాధ్యత ప్రకారం నేను హెచ్ఎంగా అప్పుడు కోర్టుకు సబ్మిట్ చేశాను. అప్పుడు కోర్టు వాళ్ళు ఇది ఇక్కడ స్కూల్ ఉంది అనేదాన్ని నిర్ధారణ చేసి మాకు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది సరస్వతి కమిటీ స్కూల్ అండి, సీతారాం నగర్ 2 లైన్లో. ఇది అంతకుముందు మా పెద్దనాన్న గారు ఇక్కడ నా కలిసి ఒక 6 పెద్దలు కలిసి దీన్ని స్థాపించారు. ఇది స్థాపించి 71 స్థాపించారు. స్థాపించినప్పుడు ఇది చిన్న పూరిపాకలో స్థాపించారు. తర్వాత ఇది కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ అంత ముందు కలిసిన కుంభకోణంలో ఎయిర్ స్టేషన్ ప్రకారం ఈ పాకాలు తీసేసి రేగుల షెడ్ లేమని చెప్పారు. దానిలో భాగంగా తర్వాత కమిటీ వారు 2004 దాదాపుగా అందరూ మరణించారు. ఆ మరణించిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి స్కూల్ వెళ్ళింది. దాని తర్వాత దీనిలో అక్రమంగా ఒకతను డీవీ సుబ్బారావు అతను ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన కాడి నుంచి మొత్తం ఎలివేషన్ అంతా స్టార్ట్ చేసి దానికి పక్కన ఉన్న స్థలాలు ఇవన్నీ కబ్జా చేసుకుంటూ పోతూ అతను చనిపోయిన మా పెద్దనాన్న కమిటీని బతికున్నట్టు చూపిస్తూ ఇప్పటికీ డీఓ గారి కాడి నుంచి రెన్యువల్ తీసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడున్న స్కూల్ కూడా అదే రెన్యువల్తో నడుస్తుంది. దీని మీద మేము ఓల్డ్ గుంటూరు పిఎస్లో క్రైమ్ కేసు నమోదు చేశాము. వాళ్ళు పూర్తిగా ఎంక్వైరీ చేశారు. అతను ఏ విధమైన రికార్డులు ఏ విధమైన లేకుండా డీఓ ఆఫీస్లో ఎంఈఓ ఆఫీస్లో ప్లస్ సొసైటీ కాడ కూడా 71 వీళ్ళు ఏదైతే స్థాపించారో అదే రెన్యువల్తో ఈ రోజు కూడా రన్ చేస్తూ క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడతా స్కూల్ని అధోగతి పాలు చేస్తూ ఇది అతను స్కూల్ పిల్లలని భవిష్యత్తు ధ్యేయంగా భావించకుండా స్కూల్లో వచ్చే ఎయిడెడ్ పోస్టులను డబ్బు పరంగా మార్చుకొని చేద్దామని చెప్పి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్కూలు కబ్జా చేయడం కోసం 2007 వచ్చి స్పెషల్ ఆఫీసర్ ద్వారా అక్రమ మార్గం ఇతను వచ్చి డివి సుబ్బారావు గారు ఎంటర్ అయ్యారు. వచ్చి దీనికి దొంగ కాగితాలు పెట్టి డీఓ గారికి పర్మిషన్ తీసుకున్నాడు. డీఓ గారేమో అది ఆ పెట్టిన కాగితము జిల్లా రిజిస్ట్రార్ గారు పంపించారు. జిల్లా రిజిస్ట్రార్ గారు కూడా అది ఇతను పెట్టింది దొంగ కాగితం అని డీఓ గారికి పంపించారు. పంపించినా కానీ డీఓ గారు ఇంత మట్టికి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము ఈ స్కూల్ని మాకు అప్పగిస్తే మేము మాది పాత ఉన్నది కాబట్టి మాకు అప్పగిస్తే మేమే దీన్ని డెవలప్మెంట్ చేసి మేమే రన్ చేస్తాము స్కూల్. మాకుండయి పెట్టింది కూడా మా పెద్దమామయ్యళ్ళు వీళ్ళే పెట్టారు కాబట్టి ఈ స్కూల్ని మళ్ళీ మేమే రన్ చేస్తాము, మేమే డెవలప్మెంట్ చేసి మేమే రన్ చేస్తామని కోరుకున్నాం. పశ్చిమ డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సరిత ఏఎస్పీగా పదోన్నతి రావడంతో పోలీస్ శాఖలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సమర్థవంతమైన అధికారిగా పేరున్న సరిత గారికి పదోన్నతి రావడం హర్షణీయమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ విధానం వల్ల ఎవరికీ కూడా అధిక నగదు చెల్లించవలసిన అవసరం లేదని శనివారం మిర్చి యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు. ఎందుకు మీరు దయచేసి నేను అనేది ఏంటంటే హక్కులు తెలిసినంతగా బాధ్యతలు తెలిసి తెలియకపోవడం చాలా దురదృష్టకరం. మన హక్కులు తెలిసినప్పుడు బాధ్యతలు కూడా తెలియాలి. కానీ హక్కులు మనం హక్కుల మీద పోరాడుతూ ఉంటాం, బాధ్యతల గురించి తెలుసుకోలేస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే అసలు సమాజంలోనే ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోయాం. ప్రశ్నించడం అనేది ఎక్కడ లేదు. ఎందుకు నీకు 10 రూపాయలు ఇవ్వాలని ఎందుకు అడగరు? లైసెన్స్ రెన్యూల్ కోసం కావచ్చు, అసెస్మెంట్ కోసం కావచ్చు, మరియు పుస్తకాల కోసం కావచ్చు, దేనికోసమైనా కానీ ఎందుకు ప్రశ్నించట్లేదు? ఏ ఉద్యమానికైనా ఏ అక్రమాలు అరికట్టడానికైనా ప్రశ్నించే తత్వం వల్ల ఖచ్చితంగా మనం అవినీతిని అరికట్టగలుగుతాం. ఎందుకు ఇవ్వాలని ఒక ప్రశ్న అడగండి అని ఒకరు అడగరు. నువ్వు పెంచక తాను ఒక తప్పించు తిరుగువాడే పెన్నులు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ జూలై 18 చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ నాయకులు తెలిపారు. డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు నిరుద్యోగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జూలై 18 చలో విజయవాడ పోస్టర్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది.
ప్రధానంగా నిరుద్యోగానికి సంబంధించినటువంటి డిమాండ్స్తో ఈ చలో విజయవాడ కార్యక్రమం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వార్షిక క్యాలెండర్ను విడుదల చేసింది. ఆ క్యాలెండర్ విడుదల ఈ సంవత్సరమైన ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే రాష్ట్రంలో 2 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే ఇప్పటి కేవలం 5-6 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మిగిలిన పోస్టులు అన్నింటినీ భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గత 50 సంవత్సరాలుగా కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ కూడా గ్రూప్ 2 ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను ఇప్పుడు గ్రూప్ 1లో కలపాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్ని రెగ్యులర్ పద్ధతిలో కాకుండా అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పోస్టులు అమ్ముకోవడానికే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పోస్టులను కూడా రెగ్యులర్ పద్ధతిలో ఏబిపిఎస్సి ద్వారా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే నిరుద్యోగ వృత్తికి సంబంధించి 2000 రూపాయలు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించే విధంగా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఓవరాల్గా చూసినప్పుడు రాష్ట్రంలో ఈరోజు 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. బాబోస్తే జాబ్ వస్తుంది అన్నారు, కానీ అటువంటి పరిస్థితి ఏం కనపట్ల. అందువల్ల ఈ డిమాండ్స్, నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ మీద ఈ చలో విజయవాడ జరుగుతుంది. గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తం కూడా ఈ చలోలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతాం. కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులపై పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏబీవీపీ నాయకులు శనివారం స్థానిక అరండాల్పేటలో ఉన్న ఫ్లైఓవర్ పై ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. చిన్న శ్రీరామ్, విభాగ సంఘటన కార్యదర్శి, ఏబీవీపీ. ఈరోజు రాష్ట్రంలో శ్రీ చైతన్య కళాశాలలు ఎంసెట్ లీకేజ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్న డీన్లు కాకుండా డాన్ అరెస్ట్ చేయాలని చెప్పి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నాగేందర్ని వెంటనే అరెస్ట్ చేసి విద్యార్థులకు న్యాయం కల్పించాలని చెప్పి ఏబీవీపీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా నిన్న తిరుపతిలో శృతి అనే అమ్మాయి శ్రీ చైతన్య క్యాంపస్ వేధింపులకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వీళ్ళందరిపైన చర్య తీసుకొని శ్రీ చైతన్య క్యాంపస్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాయో వాటన్నిటి గుర్తింపు రద్దు చేసి వాటికున్న అనుమతులు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో విద్యార్థులంతా ఏకమై శ్రీ చైతన్య నారాయణ క్యాంపస్లపై దాడి చేస్తారని చెప్పి ఏబీవీపీ హెచ్చరిస్తుంది. అంతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కొంగు కాస్తూ ఈరోజు మంత్రివర్గంలో వాళ్ళ వియంకులను చేర్చుకొని కార్పొరేట్ పరం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు పాఠశాలలో పుస్తకాలు రాకపోయినప్పటికీ వాళ్ళ కళాశాలలో వేల వేలకి పుస్తకాలు అమ్ముతూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న వైనం ఈరోజు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అనుమతి లేకుండా ఈ జిల్లాలో 34 క్యాంపస్లు నడుపుతున్న శ్రీ చైతన్యపై ఆర్ఐఓ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా 44 స్కూల్లు నడుపుతున్న డిఇఓ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమైన విషయం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కొంగాల్సిన ఏబీపీ స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని శనివారం నవ్యాంధ్ర జేఏసీ నాయకులు అయ్యప్ప స్వామి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజున గుంటూరులో నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ మరియు గిరిజన విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఈ రోజున పోస్ట్ ఆఫీస్ ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మొన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేము, అదేవిధంగా విభజన హామీలన్నీ అమలు చేశామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడావిట్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము నవేంద్ర విద్యార్థి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఎన్నికల సమయంలో బీజేపీ అధికారం లేకొస్తే రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, మరియు రాష్ట్రంలో జాతీయ విద్యా వైద్య సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పి తీరా 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్రానికి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని మోసం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మన రాష్ట్రానికి చెందినటువంటి టీడీపీ ఎంపీలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కొరకు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
విద్యార్థులపై ఒత్తిడి పెట్టి అధిక సమయం పాఠశాలలో ఉంచితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జేసీ 2 శనివారం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. థర్డ్ ఇయర్ ప్రాబ్లీ దే హ్యావ్ రన్ ఇన్ టు సమ్ ప్రాబ్లమ్స్ దే కెన్ రిప్రజెంట్ టు ద అడ్మినిస్ట్రేషన్ అట్ ద సేమ్ టైం పిల్లవాడిని మనకు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అప్రోచ్ చేస్తే వీ విల్ కన్సిడర్ దీస్ కేసెస్ సపరేట్లీ అని రాసుకొని ఒకవేళ వాళ్ళని ఏదైనా వేరే సిఎస్ఆర్ దగ్గర నుంచి మనం ఏదైనా ఫస్ట్ అడ్మిషన్స్ మీరు చేసుకొని తర్వాత ఇబ్బందులు పడితే మనం ఏమైనా జిల్లా దగ్గరగా వేరే నిధుల్లో నుంచో మనం ఎవరికైనా ఇంకా వేరే పారిశ్రామిక ఖర్చు చేసుకోవాలి బట్ ఖచ్చితంగా మనకు పెద్ద ఇన్స్టిట్యూట్ ఇంకా పెద్ద మనసు చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ పేరు పెద్దదనేది మనకు నాట్ బై వే ఆఫ్ దేర్ దిస్ థింగ్ ఈ ఇటువంటి వాటి కూడా దర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద వరల్డ్ వెన్ యూ హ్యావ్ హార్వర్డ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ స్టాన్ఫర్డ్ సో స్టాన్ఫర్డ్ వాళ్ళు ఏ విధంగా వెళ్ళారంటే దే వెంట్ విత్ డిఫరెంట్ మోటివ్ టుడే ఇట్ ఈస్ నౌ ఛాలెంజింగ్ ద సూపర్మసీ ఆఫ్ స్టాన్ఫర్డ్ హార్వర్డ్ సో ఆల్ బిగ్ ఇన్స్టిట్యూట్స్ మనకు కార్పొరేట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు యూ మస్ట్ టేక్ దిస్ ఇన్ టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్న చూపు చూస్తుందని శనివారం జరిగిన హోదా రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి ఆ విషయం మీద పెట్టుకున్నామంటే ప్రత్యేకమైన చర్చ పెట్టుకున్నాం. లేని దాన్ని ఉన్నట్టు చెప్పినా, ఇవ్వలేని దాన్ని ఇస్తానన్నట్టు చెప్పినా, ఒక రాజకీయ నాయకుడికి గల్లీ రాజకీయ నాయకుడికి నా వార్డులో నేను ఓటేసుకోవడానికి నేను చెప్తాను అబద్ధం చెప్తాను నన్ను ఒరిదీయాల్సిన అవసరం లేదు. రోడ్డు వేస్తానంటాను, డ్రైన్ వేస్తానంటాను, ఇల్లు కట్టిస్తానంటాను. మీరు హయ్యెస్ట్ హౌస్ ఆఫ్ దిస్ కంట్రీ పార్లమెంటు సాక్షిగా ఉన్న ప్రధానమంత్రి కాబోతున్న పార్టీ ఇద్దరూ కలిసి మాట్లాడి ఒక రాష్ట్రాన్ని విడదీయడానికి అది పైవటల్ పాయింట్. ఆ పాయింట్ లేకపోతే సమైక్యవాదం బలపడేదేమో నాకేం తెలుసు, అసలు ఈ విభజన జరిగేదేమో ఖాయీదో కాదో మనకు ఎలా తెలుసు. మీరు ఆ ఆశ చూపించారు కాబట్టి పోనీలే మనం విడిపోయినా మనకేదో మేలు జరుగుతుందంట, రాబోతున్న భారతీయ జనతా పార్టీ మనకి మంచి చేస్తుందంట అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని సున్నా చేసిందని మిమ్మల్ని గెలిపించారు. అది మీరు మర్చిపోరు. భారతీయ జనతా పార్టీ గెలుపుకి మీ ఎంపీలు మాకు అవసరం లేదు కదని వాళ్ళు మీరు అనొచ్చు. సైద్ధాంతికంగా రాజకీయంగా మీకు ఈ రాష్ట్రం ఎంతో బలాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సీఎం చేసింది. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి ఉన్నారనే భావంలో మీరు బీజేపీ వాళ్ళ కేంద్రంలో ఉంది. మీ ఎంపీలు మాకు అవసరం లేదు, మీరు మాకు ఓట్లు వేసారా, మేము మిమ్మల్ని కేర్ చేయాలా అనే యాటిట్యూడ్ బీజేపీకి మంచిది కాదు, రాజకీయంగా మంచిది కాదు. మేము భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి కొన్ని హామీలు ఇచ్చాం. కొన్ని హామీల్లో మేము మీతో ప్రయాణం చేయడం వల్లే సాధించగలిగిన హామీలు కొన్ని ఉంటే మేము విడిగా తిక్కులపడి చేసుకోగలిగిన కొన్ని ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.